సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు, దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం. 2014లో 282 సీట్లు గెలుచుకున్నట్లయితే 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి 303 సీట్లు గెలుచుకుంటే ఇవాళ 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దగ్గర 350 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ ద్వారా 10 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల పరిపాలనని చూశారు ప్రజలు. కానీ మనం ఇవాళ వెనుతిరిగి చూసుకున్నట్లయితే తలలేని మొండల్లాగా, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా చాలా బాధతో నెమరు వేసుకునేటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ ఎటువంటి అభివృద్ధికి తావు లేకుండా పరిశ్రమలు రావడం లేదు, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు, మరి ఇవాళ సమాజాన్ని విభజించి విడదీసి, అంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, అదేవిధంగా విధ్వంసకరమైనటువంటి పాలన, గుళ్ళు మాత్రమే కాదు గుళ్ళో దేవుణ్ణి సైతం ధ్వంసం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. విద్వేషపూరితమైనటువంటి పరిపాలన మాత్రమే కాకుండా నియంతృత్వ పాలన, ఎవరైనా సరే విధాన లోపాలని ఎత్తి చూపాలి అని చెప్పి గళం విప్పినట్లయితే వారి మీద వ్యక్తిగత దాడులు లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తున్నాం. మరి నిజంగా అభివృద్ధి ఏదైనా జరుగుతున్నది అంటే ఇది కేంద్రం యొక్క సింహ భాగస్వామ్యంతోటే రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి జరుగుతున్నది అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. దేశానికి 4 కోట్ల ఇళ్ళు మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి 22 లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాలి. ఎన్ని ఇళ్ళు కట్టి మీరు పేదలకి పంచి ఇచ్చారో మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు జవాబు ఇవ్వాల్సినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే ఇంతకుముందు ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కావచ్చు స్టిక్కర్ల ప్రభుత్వాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకి పేర్లు మార్చి వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం అందిస్తే ఇవాళ దాని మీద జగనన్న ఫోటో పెట్టుకుని ఏవైతే రేషన్ వ్యాన్లు తిరుగుతున్నాయో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటి వరకు ఉచితంగా ఇవ్వడం ఒకెత్తు అయితే రాబోయే 5 సంవత్సరాల కాలానికి కూడా ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని పొడిగించడం జరిగింది. అదేవిధంగా ఇందాక సోదరులు నాకు ఒక మెసేజ్ చూపించారు, కేంద్రం బియ్యం ధర ఏదైతే ఉందో దాన్ని 29 రూపాయలుగా దాన్ని భారత్ రైస్ అన్న పేరుతోటి తీసుకురాబోతున్నారని, అంటే దాని ద్వారా ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ వారితో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇవాళ పేదలకి ఆరోగ్యశ్రీ అని రాష్ట్ర ప్రభుత్వం అన్నది, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి బిల్లులు ఇవ్వనటువంటి సందర్భంలో హాస్పిటల్ సైతం ఇవాళ మేము ఆరోగ్యశ్రీ నిర్వహించము అని వారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని ఆయుష్మాన్ భవ కార్డు ఇవాళ ప్రతి పేదవాడికి కూడా ఇస్తున్నారు. ఈ కార్డు ఉన్నట్లయితే గనక పేదవాడు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంపానల్ అయి ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఉచితంగానే 5 లక్షల రూపాయల మేరకు
ఆరోగ్యశ్రీలో 2 లక్షలు అన్నారు, కానీ దానివల్ల రాష్ట్ర ఫలితం లేదు. 5 లక్షల మేరకు ప్రతి పేదవాడు కూడా ఇవాళ వైద్య సహకారం అందుకునేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. ఇవాళ మీరు మనం చూసినట్లయితే రాష్ట్ర వికసిత్ భారత్ అనే కార్యక్రమం కింద ఎల్ఈడి వ్యాన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతున్నాయి. వారు ఈ ఎల్ఈడి వ్యాన్లు మాధ్యమంగా వారు చూపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమేమి పథకాలు ప్రజల కోసం తీసుకుని వచ్చాయో, లబ్ధిదారులు ఏ విధంగా దానివల్ల లాభాలు పొందుతున్నారో వికసిత్ భారత్ వ్యాన్ మాధ్యమంగా ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. కనుక దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని భారతీయ జనతా పార్టీ ఇవాళ గావ్ చలో అభియాన్, అంటే పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 9, 10, 11 ఈ 3 రోజులు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు, పై స్థాయి నుండి కింద స్థాయి వరకు కూడా ప్రతి నాయకుడు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 9, 10, 11 వరకు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా ఇంతకుముందు ప్రజాపోరు కార్యక్రమం చేయడం జరిగింది, దానినే మళ్ళీ తిరిగి 20వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు మళ్ళీ తిరిగి ప్రజాపోరు యాత్ర భారతీయ జనతా పార్టీ చేపట్టి మరి నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం ఏదైతే ఉందో వాటన్నిటి గురించి కూడా ప్రజలకి విశ్లేషించి చెప్పేటువంటి ఒక చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం మరి భారతీయ జనతా పార్టీ తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కనుక 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఇవాళ ఎన్నికల కోసం మా యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఇవాళతోటి ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. పొత్తులు అంటారా, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం, మా కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాకు మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, జనసేన కూడా మాతో ఎక్కడా తెగతెంపులు చేసుకున్నామని చెప్పి ఎక్కడా చెప్పలేదు, కనుక మాతో పొత్తులో ఉన్నారు. ఈ 2 పార్టీలు పొత్తులో ఉంటే ఇంకా దానికి మించినటువంటి పొత్తులు అంటారా, మా కేంద్ర నాయకత్వం దాని మీద నిర్ణయం చేస్తారు. అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క పొత్తు 5 కోట్ల ఆంధ్ర ప్రజలతోటి ఉన్నది అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తాం.